బోని కపూర్ మీతో ఎట్లుండేవాళ్ళంటే మీ ఆమె శ్రీదేవి మిమ్మల్ని పరిచయం చేయడం కానీ పరిచయం చేస్తుంది. మా చిన్నాయన, మా పిన్నమ్మ, మా పిన్నమ్మ కూతుర్లు ఆయన పరిచయం చేస్తుంది. ఆయన నమస్కారం పెడతాడు, మేము నమస్కారం పెడతాం. ఆయన మాట్లాడేవాడు కదా, ఆయన హిందీ మాట్లాడతాడు, మనకు అర్థం కాదు. ఇంకా మనం తెలుగు మాట్లాడతాం, ఆయనకు అర్థం కాదు. పిల్లలు కూడా అంతే, పిల్లలు కూడా వచ్చినప్పుడు వచ్చినారు లాస్ట్ బిఫోర్ ఇయర్. శ్రీదేవి పిల్లలు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు వచ్చినారు దర్శనానికి వచ్చినప్పుడు. ఏనైనా బాగుండవు అంటాం, బాగా అంటారు అంతే. ఇంకా వాళ్ళకి ఏమైంది ఓకే అంటారు, ఓకే అంతే. తెలుగులో హిందీ హిందీ తెలుగు హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకా మనం హిందీ మాట్లాడలేము, మనం ఏదో పలకరిస్తామంతే, పలకరింపుగా అంతే. శ్రీదేవి ఇటీవలి కాలంలో బాగా అప్పుల్లో కూరుకుపోయింది, ఆ కారణంగానే మానసికంగా కొంచెం సంఘర్షణ పడుతుందని ఒక ప్రచారం ఉంది. అంటే ఈ అప్పుల విషయం మీకు ఏమైనా తెలుసా? అది ఉండేది కరెక్ట్. అది అప్పులు ఆమె చేసిన అప్పులేం కాదు, ఆయన సినిమాలు తీసి నష్టపోయినాడు, ఆ డబ్బులంతా ఈ ఆస్తులమ్మి కవర్ చేసినారు. అది ఆమె మనసులో బాధ. అదే అంటే చెన్నైలో కూడా కొన్ని ఇల్లు ఇవన్నీ అమ్మినట్లు అమ్మినారు. అంటే అప్పులు కట్టడానికి ఇంకా దేని అప్పులు కట్టడానికి ఆమె వేసినారు, అమ్మే అప్పులు కట్టారు. ఆమెకి జీవితాంతం కష్టంతోనే బతికింది, కష్టంతోనే పోయింది. మనశ్శాంతి మనశ్శాంతి లేదు ఆమెకి. ఊరికే ఆమె ప్రేక్షకులు ప్రపంచం నవ్వాలని నవ్విస్తుంది, తప్పనిస్తే ఆమె ముఖంలో నవ్వు ఉంటుంది. కానీ జీవితంలో ఆయనకి మనసులో అనేది సంతోషం లేదు ఆమెకి. ఏదో మేము 10 మంది కలిసినప్పుడు కొంచెంసేపు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఆయనకి, బాగా నవ్వులు మాట్లాడుకోవటాలు, కొంచెం జోకులు వేసుకోవాలో ఇట్లా ఉంటుంది. కొంతమంతా ఆమె జీవితాంతం కష్టంతోనే బతికింది, కడకు చనిపోయినా కూడా కష్టం లేనే పడింది. బోని కపూర్ మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్, అతని నుంచి ఈమెకు ఏదో ఒత్తిడి బెదిరింపులు ఉన్నాయి ఆస్తి తగాదాలకు సంబంధించి అనేది ఒక ప్రశ్న. అంటే ఆమె ఏమన్నా మీతో ఏదైనా ఫంక్షన్స్లో అది కలిసినప్పుడు ఏమన్నా ఈ రకమైన ఇప్పుడు ఆయన మా ఫంక్షన్కి ఆయన ఎప్పుడు రాలా? శ్రీదేవి ఏమని చెప్పేవాళ్ళ ఇట్లా నాకేమైనా ఒత్తిడి ఉంది మా వాళ్ళతో ఏదో అనేది అనింది అంట. ఏమని మాదిరి వాళ్ళతో కొంచెం ఇబ్బందులు ఉంటాయని అని అన్నింది. అంతవరకే తెలుసు మనకు. మనం అతను అతను ఫేస్ కూడా మనం చూడాలి. అతను ఎప్పుడు మా ఫంక్షన్లకు ఎప్పుడు రాలా? బోని కపూర్ వచ్చినాడు కానీ మా ఫంక్షన్లకు వాళ్ళ బంధువులు ఎవరు రాలా. అంటే శ్రీదేవి చనిపోయారని మీకు ఫస్ట్ ఎట్లా తెలిసింది, ఎవరు చెప్పారు? టీవీలో వేసినారు. బెంగళూరులో మా పాప ఫోన్ చేసింది. ఆ పాప 5 గంటలకు 4 లేచి టీవీ పెట్టిందని, టీవీ పెడితే ఈ బొమ్మ వచ్చిందంట. ఈ బొమ్మ వస్తే ఆమె మాకు ఫోన్ చేసింది, మచ్చి శ్రీదేవి దుబాయ్లో చనిపోయిందంట, టీవీలో వేస్తున్నారు. అప్పుడు టీవీ పెడితే తెలిసింది, అప్పుడు మాకు విషయం తెలిసింది. అప్పుడు తెలిసినాక మేము మా పాప వాళ్ళ పిన్నమ్మ కూతురికి ఫోన్ చేసినాం. వాళ్ళు అప్పటికి వాళ్ళకు తెలియదు ఏమో ఈ మాదిరి అంటామంటే అయ్యో అని అప్పుడు టీవీ పెట్టమంటే పెట్టి చూసినాక వాళ్ళు అప్పుడు బాధపడి మళ్ళీ అప్పుడు పరిగెత్తపోయి మళ్ళీ ఆమె ఏమైపోతుందని ఆమె దగ్గరికి పోయింది. మా భార్య వాళ్ళంతా ఎక్కడికి? వాళ్ళ పిన్నమ్మ దగ్గరికి, అనుసయమ్మ దగ్గరికి. అప్పటికే ఆమె కెట్ట న్యూస్ తెలిసిపోయింది, పడిపోయింది ఆమె. మళ్ళీ ఆమె లేపి మా భార్య ఆడ ఉండి ఆమెను చూసుకుంటా మధ్యాహ్నం 8 9 వరకు చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మా పాప మేము ఎట్లా పోవాలో ఏమని పోయి మా పాప ఇంటికి పోయినాం. మా పాప అంటే ప్రసన్న లక్ష్మి, అనుసయమ్మ కూతురు, సిమ్స్లో అకౌంట్ ఆఫీసర్గా ఉంది. వాళ్ళ భర్త వచ్చి ఎమరాల్డ్స్ కాలేజీ పార్ట్నర్ అతను. మళ్ళీ ఆయన పోయి మాట్లాడి ఎట్లా పోవాలో ఏమని ప్లాన్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి కారులో మా పాప వాళ్ళ తమ్ముడు హరిప్రసాద్ రెడ్డి అని వాళ్ళు మీరు మెడ్రాస్ పోయి మాకు విషయం తెలియండి, తెలిస్తే మేము దాని ప్రకారం బయలుదేరుతా ఉంటే మళ్ళీ వాళ్ళు మెడ్రాస్ పోయినాక ఫోన్ చేశారు, మేము బయలుదేరేస్తున్నాం ఫ్లైట్కి, వెళ్ళిపోతున్నాము, మీరు వచ్చేయండి అన్నారు. మేము పోయి ఫోన్ చేస్తాం అక్కడికి డెడ్ బాడీ ఎప్పుడు వచ్చేదని. మళ్ళీ ఇంకా వాళ్ళు చెప్పే న్యూస్ కన్నా టీవీలో వచ్చే న్యూసే కరెక్ట్గా వస్తుంది. దాంట్లో TV9లో బాగా వచ్చింది న్యూస్, ఎట్లా జరిగేది ఏమి ఎట్లా జరుగుతుంది అనేది బాగా వచ్చింది. ఇంకా దాన్ని బట్టి మళ్ళీ నిన్న తెల్లారితో ఫ్లైట్కి వెళ్ళినారు మా అల్లుడును మా భార్య ఇద్దరు. ఇలా